ఎప్పుడైనా ఎంప్లాయ్ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ లేదంటే ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ ఇవి మారినప్పుడు వాటిని చేంజ్ చేసుకోవాలంటే ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. దీనికి సంబంధించి ఆప్షన్ అనేది మన యొక్క డీడు గారి యొక్క లాగిన్లో ఉంది. ఈ ప్రాసెస్ ఏంటనే చూద్దాం. ముందుగా సిఎఫ్ఎంఎస్ సైట్ ఓపెన్ చేయాలి. ఇక్కడ యూజర్ ఐడి వద్ద డీడు గారి యొక్క సిఎఫ్ఎంఎస్ సైట్ పాస్వర్డ్ ఇచ్చేసేది. ఈ సిఎఫ్ఎంఎస్ సైట్లోకి లాగిన్ అయిపోవాలి. నెక్స్ట్ లాగిన్ అయిపోయిన తర్వాత ముందేం చేయాలంటే ఆ టైల్ని యాడ్ చేసుకోవాలి. ఆ బెనిఫిషరీ బ్యాంక్ డీటెయిల్స్ని మార్పు చేసుకునే ఆ టైల్ని యాడ్ చేయాలి. అలా ఆ టైల్ని యాడ్ చేయడానికి ఎక్స్పెండిచర్లోకి రావాలి. ఈ ఎక్స్పెండిచర్లో వర్క్ఫ్లో కాన్ఫిగ్ బిల్ సబ్మిట్ ఉంది కదా, దీంట్లోకి రావాలి. ఇక్కడ వర్క్ఫ్లో కాన్ఫిగరేటర్ పీడి అకౌంట్స్ కాదనమాట, వర్క్ఫ్లో కాన్ఫిగ్ బిల్ సబ్మిట్ ఈ ఆప్షన్నే ఈ టైల్ని ఓపెన్ చేయాలి ముందు. నెక్స్ట్ ఏం చేయాలంటే అప్లికేషన్స్లోకి వెళ్ళాలి. అప్లికేషన్స్లోకి వెళ్ళిన తర్వాత క్రిందకు వచ్చేసేయండి. ఇక్కడ మీకు ప్లస్ అని కనిపిస్తుంది, ఈ ప్లస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఒక టైల్ మనం యాడ్ చేయాలి. ఈ ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫంక్షన్ అని వస్తుంది. తర్వాత ఈ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చే వాటిల్లో చేంజ్ ఎంప్లాయీ ఆర్ పెన్షనర్ బ్యాంక్ డీటెయిల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పొజిషన్ వద్ద డీడు గారి యొక్క పొజిషన్ ఇచ్చేసేయండి. ఈ డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేయండి. ఇలా సేవ్ మీద క్లిక్ చేస్తే ఈ టైల్ అనేది యాడ్ అవటం జరుగుతుంది. ఈ టైల్ యాడ్ అయిన తర్వాత మనకి కనిపించాలంటే ఒకసారి పేజ్ని రీలోడ్ చేయండి, అంటే పేజ్ మొత్తాన్ని రిఫ్రెష్ చేయండి. ఆ టైల్ అనేది రిఫ్రెష్ అయ్యి నెక్స్ట్ మనకి ఎక్స్పెండిచర్లోనే ఇక్కడ వస్తుందన్నమాట, చేంజ్ ఎంప్లాయీ పెన్షనర్ బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పేసి. ఈ టైల్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ముందుగా మనం రిక్వెస్ట్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ న్యూ రిక్వెస్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ సెలెక్ట్ డీడీ వద్ద ఇక్కడ మన యొక్క డీడీ గారిని సెలెక్ట్ చేస్తాము. సెలెక్ట్ ఎంప్లాయీ వద్ద ఆ డీడీ కింద ఉన్న ఎంప్లాయీస్ అందరి పేర్లు కనిపిస్తాయి. మనం ఎవరి యొక్క ఈ బ్యాంక్ డీటెయిల్స్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాము వారిని పేరుని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఆల్రెడీ ఆ ఎంప్లాయీకి సంబంధించి ఏమైనా బిల్స్ పెండింగ్ ఉంటే ఇదివరకు ఆ పెండింగ్ బిల్స్ ఇక్కడ మనకు చూపిస్తుంది. నెక్స్ట్ ఒక చెక్ బాక్స్ వస్తుంది, నో అబ్జెక్షన్ టు క్రెడిట్ ది ఫండ్స్ టు ది మోడిఫైడ్ బ్యాంక్ అకౌంట్. అంటే ఆల్రెడీ బిల్ ప్రాసెస్లో ఉంది కాబట్టి మనం ఈ వివరాలు మారిస్తే ఆ బిల్లు కూడా వచ్చి ఈ కొత్త దాంట్లోకి పడటం జరుగుతుందని చెప్పేసి మనకి ఎలాంటి అబ్జెక్షన్ లేదు అని చెప్పి ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసేసుకొని మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆ ఎంప్లాయీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఇదివరకే ఉన్న ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మనం న్యూ ఐఎఫ్ఎస్సి కోడ్, న్యూ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఒక అటాచ్మెంట్ని కూడా మనం అంటే ఆ ఎంప్లాయీకి సంబంధించి ఆ బ్యాంక్ పాస్బుక్ సంబంధించి ఆ ఐఎఫ్ఎస్సి కోడ్ ఆ పేరు కనిపించే విధంగా అటాచ్మెంట్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ రెండు రకాల చెక్ బాక్స్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా అటాచ్మెంట్స్ ఇచ్చేసేసి ఫైనల్లో సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన ఈ రెండు చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నోట్స్ పోస్ట్ చేయమని అడుగుతుంది. మనం ఇక్కడ ఏదో ఒక నోట్ని ఇక్కడ మనం పోస్ట్ చేయాలి. నెక్స్ట్ డీడీ గారి యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్తో ఇంతటితో డీడీఓ లెవెల్లో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మనకు ఒక రిక్వెస్ట్ నెంబర్ కూడా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ రిక్వెస్ట్ నెంబర్తో మనం స్టేటస్ని చెక్ చేస్తే నెక్స్ట్ ఇది ట్రెజరీ వారికి వెళ్తుంది జరుగుతుంది. అంటే ట్రెజరీలో ఎస్టీఓ గారు కూడా దీనిని అప్రూవ్ చేయాలి. అంటే డీడీఓ గారు ఈ వివరాలు మార్చి సబ్మిట్ చేసిన తర్వాత ట్రెజరీకి వెళ్తుంది. నెక్స్ట్ మనం ట్రెజరీని కన్సల్ట్ అవ్వాలి. ట్రెజరీ వారు కూడా ఈ రిక్వెస్ట్ని ఓపెన్ చేసి ఎస్టీఓ గారు అప్రూవ్ చేయాలి. మనకి ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా బ్యాంక్ వివరాలు కానీ లేదంటే ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ మార్చాలనుకుంటే ముందుగా ఈ టైల్ని యాడ్ చేసుకోవాలి. ఈ టైల్ యాడ్ అయిన తర్వాత డీడీ గారు అటాచ్మెంట్ని యాడ్ చేసి బయోమెట్రిక్ అథెంటికేషన్తో ట్రెజరీకి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రెజరీ వారు కూడా ఈ రిక్వెస్ట్ని బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా కన్ఫర్మ్ చేస్తారు. అప్పుడు మాత్రమే మనం ఏ ఎంప్లాయీ యొక్క బ్యాంక్ వివరాలు అయితే చేంజ్ చేసామో ఆ వివరాలు అనేవి 100% మారటం జరుగుతుంది. ఈ విధంగా సిఎఫ్ఎంఎస్ సైట్లోనే ఎప్పుడైనా సరే బ్యాంక్ వివరాలు మార్చాలంటే ఈ విధంగా ప్రాసెస్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది.